రైతు మరో రైతు పొలం వద్ద కరెంట్ షాట్ కొట్టి మృతి చెందాడు. దీంతో సదరు రైతు పరిహారం ఇవ్వాలంటూ బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం తిమ్మాయిపల్లిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండల్ తిమ్మాయిపల్లి గ్రామంలో శుక్రవారం అధికారులు వచ్చి గ్రామ శివార్లో పోడు భూముల సర్వే నిర్వహిస్తుండగా మండల శామయ్య 61 సంవత్సరాలనే రైతు అక్కడికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత దాహం వేస్తుందని సమీపంలోని వ్యవసాయ బోరు వద్ద నీరు తాగేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో అక్కడ అడవి పందుల బారి నుంచి పంట రక్షణ కోసం వేసిన కరెంటు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైన శామయ్య ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోడు భూముల సర్వే జరిగిన ప్రాంతంలో గాలించగా సమీపంలోని ఓ పొలం వద్ద చనిపోయి కనిపించాడు. శామయ్యతో పాటు అక్కడ ఓ అడవి పంది, కోతి కూడా చనిపోయాయి. కాగా సదరు పొలం యజమాని నిర్లక్ష్యంగా పగటిపూట కూడా పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెకు కరెంటు సరఫరా కొనసాగించడం వల్లే శామయ్య చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి డెడ్ బాడీని మెదక్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. అయితే సదరు రైతు అందుబాటులో లేకపోవడంతో ఏ విషయం తేలలేదు. తమకు న్యాయం జరిగే వరకు డెడ్ బాడీని తీసుకెళ్లలేదని వారు స్పష్టం చేశారు. దీంతో శనివారం సాయంత్రం వరకు శామయ్య డెడ్ బాడీ ఆసుపత్రి మార్చులోనే ఉండిపోయింది. ఆడ పోగానే మన ఆయన పేరు వచ్చింది. మన ఆయన పేరు వస్తే ఇట్లనే పోయి ఇట్లనే నిలబడి దిగినా సమయం సార్లు ఉండే మనది ఎక్కించుకరాపోరు. చేతనైన ఉన్నారు కదా, చేతగానే ఎక్కించుకరాపోరు అంటే వాళ్ళంతలు అలేకపడరు, పోలేరు. మరని వెనకకు మరి సార్ తిరుగుకుంటా సారు నాయనా 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 అని తిరుగులు తిరిగినాడు. ఇవంతా ఈ ఆడలేదు. 12 గంటలకు అయిపోయింది తెలియదు, 1 గంటకు అయిపోయింది తెలియదు, 4 గంటలకు అయిపోయింది తెలియదు. గప్ప నుంచి పిలిస్తే కూడా పిలుపు లేదు, ఆ లేదు, ఊ లేదు. ఒక్క మనిషి కన్నా కనబడ్డాడు అన్న మనిషి లేడు. దేవులంటే దేవుడు ఆడుకుంటా పోతే అచ్చిన వాళ్ళని పోయి ఇక్కడ ఉన్నారు అడవిలో మంది అంతా. ఎడ కనబడతలేడు అని పిలుచుకుంటా పిలుచుకుంటా పోయినా ఎడగనవలేడు. ఆఖరికి మా చిన్న ఆయన వచ్చిండు, ఎటు పోయిండు ఏమైంది అని వస్తే ఆడిద్దరం తిరిగినాము. మరి ఆడళ్ళు మొగలు మళ్ళంతా తీరు, ఎడ దొరకలేడు. మరో ఇంటికా ఆలోచన చేసుకోండి, ఫలానోడు కరెంటు పెడతాడు, ఆ కరెంటు కాడికి పోవాలి పోయి రావాలని అంటే వచ్చి ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తారు కొడుకుకి ఫోన్ చేస్తాను, నేను వస్తున్నారు అన్నీ తీసేస్తానని అన్నప్పుడు మా వాళ్ళు బండ్లన్నీ వేసుకొని పోయిర్రు. బ్యాటరీలు పట్టుకోయి పోయినాక అందులో దేవుళ్ళు ఆడితే అందులోనే పడ్డాడు. చెయ్యికి కరెంటు పడ్డది, ఆ చెయ్యికి తువాల చుట్టిర్రు. ఆ దెవ్వలు తువాల చుట్టిరు వాళ్ళ ముక్కల వాడ పెట్టి చెప్పులు తాపెట్టిర్రు. కట్టే పాడేసిండ్రు, పాడ కట్టే పాడ వేసిండ్రు. ఏం దేవుళ్ళు ఆడకపోతే పిల్లందాక ఏం చేస్తారు అనుకున్నారో తెలియదు. ఇట్లా పెట్టి పాడే కట్టేసి మొత్తం ఏదో చేద్దాం అనుకున్నారు. మా కుటుంబం మీద అనుకున్నారు. అది మొత్తం ప్లాన్తో ప్రకారం అన్నమాది బీటిమాయపల్లి విలేజ్ అవేల్ గణపూర్ మండల్. అయితే ఏమైందంటే మాకు పొడి భూములు ఇస్తున్నారని చెప్పేసి సర్వే చూపించి భూములు చూపిస్తామని చెప్పేసి వస్తే మా తాతయ్య అక్కడికి వెళ్ళిండు. అయితే పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్ళ పొలం వేరే వాళ్ళ పొలంలో నుంచి పోతే పొడి భూములు వస్తాయి. ఆ పొడి భూములు చూద్దామని పోతుంటే ఆ పొడి భూములల్ల మధ్య పతపాయలే కరెంటు పెట్టి ఆ కరెంటు షాక్కు గురై మా తాతయ్య చనిపోయాడు. ఆ కరెంటు షాక్ గురై మా తాతయ్య చనిపోయాడు. మా తాతయ్య చనిపోయిన అనే విషయము ఆయనను అడిగితే అది తెలియదు అన్నాడు. ఆయనను పిలిపించినాము, వచ్చినాక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరారు అయిపోయాడు. పరారు అయిపోయినాక మేమేం చేసినాం, ఊళ్ళోకి వచ్చినాం, గ్రామ సభలకు గ్రామ ప్రజలకు చెప్పినాం, గ్రామ సర్పంచ్కి చెప్పినాం. దాని మీద కండిషన్ తీసుకున్నామని చెప్పేసి పిఎస్లకు ఫోన్ చేస్తే సర్పంచ్ వాళ్ళు వచ్చి మన సారీ మన ఏది ఎస్ఐ వచ్చిండు, సిఐ సార్ వచ్చిండు, అందరు మాట్లాడినాక రాత్రి 2 గంటల తర్వాత బాడీని మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన డిఎస్పీ సార్కి పోయి బయట పోయి డిఎస్పీ సార్కి పోయి లొంగిపోయాడు. ఆయన లొంగిపోయాడు, ఆయన మా ఆధ్వర్యంలో లేడు. మాకు ఏమైనా కానీ మాకు న్యాయం జరగాలి సార్. మాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు. దాని తర్వాత
వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. తాతయ్య ఇంకా చచ్చిపోయే పొజిషన్ కాదు, ఆయన చచ్చిపోయే వయసు కాదు, ఇంకా ఆయన చేసేది ఉంది కానీ అట్లా చేసిండు సార్. ఇప్పుడు ఆయన మధ్య అట్ట రాత్రి పూట ఇల్లీగల్గానే రాత్రిగా పెట్టుకుంటారు రైతులు అందరు కరెంటు. ఈ లీగల్గా ఏం చేసిండు ఈయన, పట్టపాలే కరెంటు పెట్టిండు. ఆ విధంగా అడవి బంధువులు చనిపోయినాయి, కోతులు చనిపోయినాయి, అదేవిధంగా మా తాతయ్య చనిపోయాడు. దాని విషయంలో ప్రభుత్వము మాకు సహకరించాలని, డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలని అందరి చేతితోటి నమస్కరించి అడుగుతున్నా. ఏం పేరు? మండల శ్యామయ్య, విలేజ్ తిమ్మాపల్లి, బి తిమ్మాపల్లి. పొలం ఊరి చనిపోయినా? లక్కర్ శ్రీనివాస్ పొలంలో మా తాతయ్య చనిపోయాడు. అటు పొడి భూములు ఇస్తున్నారు అని చెప్పేసి సర్వే చేస్తున్నారు అంటే అటు పోతుంటే ఆంధ్ర షార్ట్కట్ అయితే అని వాళ్ళ పొలంలో నుంచి పోతుంటే వాళ్ళ పొలంలో మధ్య పట్టపగలే కరెంటు పెట్టి, కరెంటు పెట్టి కోతుల కోసం అడి పందుల కోసం కరెంటు పెట్టుకున్నాడు ఆయన. మా తాతయ్య చనిపోయాడు సార్. ఈయన పట్టపగలు పెట్టుకునే ఇల్లీగల్ మధ్య మా మిట్ట మధ్యాహ్నం పెట్టుకున్నాడు. దానికోసం మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. రాత్రి ఫ్యామిలీతోని రాత్రి ఊరు విలేజ్ నుంచి ఎస్కేప్ అయ్యాడు సార్. ఎవరు? లక్కర్ శ్రీనివాస్. లక్కర్ శ్రీనివాసు రాత్రే మేము అలా చేస్తున్నామని చెప్పేసి ఫ్యామిలీతో ఇల్లు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు సార్. మాకు ఏదన్నా కానీ సార్, మాకు మా తమ్ముళ్ళకు మా అమ్మమ్మకు న్యాయం జరగాలని కోరుతున్నాను సార్.